జస్ట్ మాట్లాడి థ్యాంక్ యూ చెప్తా ఉంటాను. కేకే రబీకు ఎన్నికల ఫలితాల తర్వాత తెలుగుదేశం అధినేత చంద్రబాబు గారు కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు కానీ ఎవరైనా మీకు ఫోన్ చేశారా, లేదా పార్టీలో కీలకమైన నేతలు ఎవరన్నా మీరు ఇంత ఎగ్జాక్ట్గా ఎలాగా చెప్పగలిగారు ఎగ్జిట్ పోల్స్ అని? అంటే కీలకమైన నేతలో కాదో తెలియదు, కానీ చాలామంది అప్రోచ్ అయ్యి మనం పదండి కలుద్దాం నేను కల్పిస్తాను అని ఇది అని అంటుంటారు సార్. అంటే ఇప్పుడు వాళ్ళు కల్పించవచ్చు వెళ్ళచ్చు అది వేరే మ్యాటర్, కానీ ఇప్పుడు ప్రస్తుతం నేను వాళ్ళని కలిసేదానికి నాట్ ఇంట్రెస్టెడ్ సార్. ఇప్పుడు మన పని ఏంటి, ఆ పనిలోనే ఉంటాం, కానీ వాళ్ళు కలిసి కంగ్రాచులేషన్ చెప్పి వాళ్ళని మెప్పులు పొందాలని అలాంటివి ఏమి ఉండవు సార్ అసలుకి. సో మొత్తానికి ఎవరిని కూడా కలవటానికి అయితే ప్రస్తుతానికి అయితే ఇంట్రెస్ట్గా లేరు, మీ పని మీరు చేసుకుని ముందుకు వెళ్దాం అనుకుంటున్నారు? అంతే అంతే, ఇప్పుడే కదా సార్, ఎప్పుడు అంతే. రైట్, నెక్స్ట్ మీ టార్గెట్ ఏంటి కేకే గారు? రాజకీయాల్లో మిమ్మల్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? రెండు చెప్పినట్టు పొలిటికల్ సర్వీస్ అంటే ఇప్పుడు మీరు రాజకీయాల్లో మీరు వస్తానన్నా కానీ, ఏదైనా రిఫార్మ్స్ మంచి మార్పులు మీరు వస్తారన్నా కానీ, బ్రహ్మనాయుడు గారికి మేము వర్క్ చేసేదానికి సిద్ధంగా ఉన్నామండి, మీకు తోడ్పాటు అందించేదానికి. అలాగే ఎవరికైనా సరే అట్ ది సేమ్ టైం పొలిటికల్ రిఫార్మ్స్ ఏది వస్తాయన్నా కూడా ఒకటో. ఇంకోటి ఏంటంటే కేకే పొలిటికల్ అకాడమీని ఒకటి స్టార్ట్ చేయాలని ఒక ఆలోచనలో ఉన్నాం. దాంట్లో ఏంటంటే భావితరంలో ఉన్నటువంటి ఇప్పుడు ఈ ఫ్యామిలీస్ నుంచి వచ్చే నాయకులు, అంటే క్లోజ్గా ఇప్పుడు వరకు మేము అబ్జర్వ్ చేస్తున్నప్పుడు టక్కనే వచ్చేసి వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళిపోతారు, మాట్లాడడం కానీ లేకపోతే అక్కడ ఉన్న సమీకరణాలు కానీ క్యాస్ట్ ఈక్వేషన్స్ కానీ లేకపోతే సబ్జెక్ట్ నాలెడ్జ్ కానీ ఏమి ఉండదు. దానివల్ల వాళ్ళు తెలుసుకునేసరికి ఒక 4-5 సంవత్సరాలు పడుతుంది, దానివల్ల చాలా ఇబ్బంది పడుతుంటారు. మోస్ట్ ఒక 10% మాత్రం నిలబడతారు, మిగతా 90% అలా వెళ్ళిపోతున్నారు. అలా కాకుండా ఒక చిన్న 1 మంత్ లోపల ఒక ప్రోగ్రామ్ పెట్టి రకరకాల సబ్జెక్ట్స్ మీద వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చి, ఇప్పుడు పూర్తిగా ఇప్పుడు జర్నలిస్ట్ ట్రైనింగ్ అంటే వాళ్ళు జర్నలిస్ట్ అయిపోరు, బట్ ఆ ట్రైనింగ్లో ఏమేమి కావాలి మనకని ఒక జర్నలిస్ట్కి ఎలాగ తెలుసుకోవాలనుకుంటారో, ఇట్లా కూడా ఒక పొలిటికల్ లీడర్గా జనాల్లోకి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు మనం క్రిస్టల్ క్లియర్గా ఏ అంశాల మీద మాట్లాడాలి, ఏ అంశాల మీద ప్రాధాన్యత ఇవ్వాలి, ఏ అంశాలు మన సొల్యూషన్ గుండా ప్రయాణించేలా చేయాలని, ఈ విధంగా వాళ్ళకి రకరకాల సబ్జెక్ట్స్ మీద ఒక టీమ్ దానికి రిక్రూట్ చేసి దాంట్లో దేశంలో ఇలాంటిది ఎక్కడా లేదు సార్, అలాంటిది కోచింగ్ ఒకటి ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నాం. సో ఇప్పటి వరకు ఎన్ని రాష్ట్రాల్లో సర్వే చేశారు సార్? మేము తెలుగు ఆంధ్రప్రదేశ్ సార్, ఆంధ్రప్రదేశ్ దాటలేదు. తెలంగాణలో ఎక్కడికైనా పర్సనల్గా చేసి పెట్టావు కానీ తెలుగు రాష్ట్రాలు దాటలేదు. సో తెలుగు రాష్ట్రాలు దాటి ఇతర రాష్ట్రాల్లో కూడా మిగతా రాష్ట్రాలు తిరిగాం కానీ ఉంది సార్. దాని లాంగ్వేజ్ అనేది అది ఏం బ్యారియర్ కాదు సార్, ఓన్లీ ఎమోషన్ బ్యారియర్ ఉంటుంది. ఆబ్వియస్గా ఇప్పుడు మనకు కాపులకి తూర్పు కాతలు కాపులకి ఏంటి డిఫరెన్స్ అంటే మనకు తెలిసినట్టుగా వేరే వాళ్ళకి అర్థం కాదు, రెండిట్లో కాపు ఉంది కదా అనుకోవచ్చు. బట్ అట్లాగే మనం బీహార్కి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ మనకు ఒక 2% చిన్న డిఫరెన్స్ ఉంటుంది, బట్ మనం రిక్రూట్ చేసుకున్న టీము ఆ చిన్న ఎమోషనల్ డిఫరెన్సెస్ని క్లియర్ చేసిన ఆస్కారం ఉంటుంది మంచి టీమ్ కానీ రిక్రూట్ చేసుకోగలిగితే. సో ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత మీ బంధువులు సన్నిహితులు మీ కుటుంబ సభ్యుల యొక్క రియాక్షన్, వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రియాక్షన్ వచ్చింది కేకే గారు? అంటే ఇప్పుడు 400-500 మిస్డ్ కాల్స్ ఉన్నాయి సార్, నేను మామూలుగా పొద్దున్న లేచి ఒక దోస్తిని పొద్దున్న నుంచి ఇంటర్వ్యూస్ కంటిన్యూస్గా ఇస్తున్నాను, అది పరిస్థితి తప్పితే మళ్ళీ పడుకుంటున్నాను, మళ్ళీ పొద్దున్న లేచి ఇంటర్వ్యూ ఇస్తున్నా, కానీ ఇక్కడ కూడా ఏమి ఎవరు ప్రశంసలు అయితే అప్పుడప్పుడు మధ్య మధ్యలో వాట్సాప్లు ఉంటే ఏమైనా చెక్ చేసుకుంటూ ఉన్నాను. సారీ మీకు కూడా సారీ, ఎందుకంటే మీకు ఇచ్చిన టైం కంటే యాక్చువల్లీ డిలే అయింది సార్ పబ్లిక్, సారీ. పర్లేదు పర్లేదు కేకే గారు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నారు ఈ ఫలితాలు చూసి సార్? మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ కుటుంబ సభ్యులు ఏమన్నారు సార్ ఈ ఫలితాలు చూసి, వాళ్ళ దగ్గర నుంచి వచ్చిన రియాక్షన్? రియాక్షన్ అంటారా? ఆబ్వియస్లీ అన్నిటికంటే ఇంత ప్రెషర్ మా మిస్సెస్ మీద ఎక్కువ పడి ఉంటుంది, ఎందుకంటే దాదాపుగా మా ఇప్పుడు రక్త కన్నీరే అనమాట, ఏమవుద్దో ఏందో, ఈ నెంబర్ అటు ఇటు వస్తే ఎంత ట్రోల్ చేస్తారో, బూతులు తిడతారా ఏంటి అనేది. తనకి లాస్ట్ మీట్ వరకు నేను చెప్పబోయే నెంబర్ చెప్పలేదు, చెప్తే అక్కడే కళ్ళు తిరిగిపడిపోద్దేమో షాక్ అయ్యని. తర్వాత మీరందరు చూసినట్టే టీవీ ఛానల్స్లో తన నెంబర్ చూసింది, వాళ్ళ బంధువులంతా ఫోన్ చేసి ఏంటి అలా చెప్తున్నారు, తర్వాత అటు ఇటు అయితే ఏమవుద్ది, ఫ్యామిలీ పరిస్థితి, చాలా ప్రెషర్గా ఫీల్ అయింది. నేను వర్క్ చేస్తూ నిద్రలేదు, నేను వర్క్ చేస్తున్న విధానానికి తనకు నిద్ర పట్టట్లేదు అది. సో మొత్తానికి మీ కుటుంబ సభ్యులు కూడా ఆశ్చర్యపోయారు, మేబీ ఆ ప్రెషర్ రిలీజ్ అయింది. రైట్, కేకే గారు ఎంత సమయం పడుతుంది ఒక నియోజకవర్గం? పోలింగ్ జరిగిన తర్వాత మీరు సర్వే చేయాలంటే ఒక నియోజకవర్గాన్ని